హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ అంటే కాంగ్రెస్ పార్టీ మీ హవానే నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా సర్వింగ్ పోల్స్ ప్రకారం చూసినా కూడా ఎక్కడ చూసినా మీదే ఉంది ఇప్పుడు మొత్తం. అంటే ఈసారి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వస్తుందంటారా, అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటారా, ఏం చెప్తారు? నా పేరు ఎం సూర్య నాయకమ్మ. నేను మా గవర్నమెంట్లో ట్రైఫెడ్ చైర్మన్ చేశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. 1977 నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా నేను. నేను ఈ గాంధీ భవన్ కూడా ట్రస్టీని. ఒకటి మనవి చేస్తున్నా తల్లి, మీరు చెప్పినట్టుకు 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇవాళ మీరు చూశారో లేదో పేపర్లలో కూడా మన పీకే కిషోర్ అనేవాడు మీరు విన్నారు కదా, ముందే చెప్పేస్తాడు అతను ఏ గవర్నమెంట్ వస్తుంది ఏ గవర్నమెంట్ రాదని. అతను ఏమన్నాడంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో రాబోతుంది, 80 సీట్స్కి తక్కువ కాకుండా వస్తాయి, 72 నుంచి 80 సీట్లు వస్తాయి అని చెప్పాడు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు. మా పిసిసి ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక మంది లీడర్లంతా పనిచేస్తున్నారు. మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే గారు, అదేవిధంగా ఇక్కడ ఏఐసిసి వార్ రూమ్లో ఉన్నటువంటి అందరూ, ఈ మధ్య మీరు చూశారు కేసి వేణుగోపాల్ గారు 2 రోజులకు ఒకసారి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు చూశారో లేదో ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని గురించి అనేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఎక్కడ పట్టినా తిరుగుతున్నారు. ప్రజలంతా కూడా తుఫానుగా ఇది సునామీలాగా వచ్చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేపు 9వ తారీఖు మనకి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు రేపు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాడు ముఖ్యమంత్రిగా. అటువంటి పరిస్థితుల్లో మీకు మనవి చేస్తూ ఉన్నా, అంటే మాకు పిసిసి ప్రెసిడెంట్ని కూడా తప్పకుండా ఎందుకు చేస్తారంటున్నానంటే, ఎప్పుడు కూడా ఏ పిసిసి ప్రెసిడెంట్ అయినా సీఎం అవుతాడు. మాకు అధిష్టానం అనేది ఉంది, వాళ్ళు తప్పకుండా అన్ని డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటారు. ఇవాళ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అనేది రావాలా. కేసీఆర్ గారికి పాపం యాంటీ ఓట్స్, అన్నీ కుటుంబ పాలన బాగలేదు, కుటుంబ వాళ్ళు అంతా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ప్రజల్లో వచ్చింది బాగా. అదే కాకుండా అనేకమైన స్కీములు కొన్ని అందుతున్నాయి, కొన్ని వాళ్ళ పార్టీ వాళ్ళకి అందినాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అందలేదు అనేది ప్రజల్లో రియాక్షన్ వచ్చింది. రెండోది స్టూడెంట్స్ ఉన్నారే, చాలామంది స్టూడెంట్స్కి ఎవరికి ప్రతి గరీబ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఉన్నా కాబట్టి కాసేపాగు నువ్వు కాసేపు మాట్లాడి. ఇవాళ ఇవాళ ఈ పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో ఆయన చెప్పింది ఏంటంటే వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వస్తుంది, మీకు బంగారం లాగా చేస్తా తెలంగాణ అన్నాడు. కానీ ప్రతి పిల్లోడు కూడా ఇవాళ చదువుకొని వాళ్ళ పిల్లలకు కూడా ఎవరికైనా అమ్మాయిని ఇవ్వాలంటే ఎట్ట బతికిస్తావు అంటున్నారు వాళ్ళు. ఇవాళ ఎట్ట మేము ఉద్యోగాలు లేవు కదా, ఎట్ట బతికిస్తాడు నా పిల్లని ఇస్తే అనే దాని మీద కొంతమంది బాగా పిహెచ్డీలు చదివినోడు. నేను ఒకసారి చూశాను సంతోష్ నగర్ సైదాబాద్లో పిహెచ్డీ చదివినోడు సర్వెంట్లుగా పనిచేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు. అటు ఆ పరిస్థితి వచ్చింది తెలంగాణలో. తెలంగాణలో ఎవరు బాగుపడ్డారంటే రిచ్ పీపుల్ బాగా రిచ్ అయిపోయారు, పేదవాడు ఇంకా పేదవాడు అయ్యారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణం బాగా పెరిగింది. తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు యాత్ర చేసిన తర్వాత విపరీతంగా సునామీలాగానే వచ్చేసింది ఇండియా అంతా. నాడు తెలంగాణ, రేపు ఇండియాలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రజలంతా డిసైడ్ ఉన్నారు ఎప్పుడు ఓటు వేయాలని. కాబట్టి ప్రజలందరూ ఇవాళ కాంగ్రెస్ని గెలిపించాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇవాళ మీకు మనవి చేస్తూ ఉన్నా, అసలు కాంగ్రెస్ చేయకపోతే ఏమో ఏమొచ్చినాయమ్మా. ఇప్పుడు ఈ టీవీలు ఉన్నాయి, ఈ డ్రెస్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ రాగానే ఈ మిల్లులన్నీ ఇందిరాగాంధీ జాతీయం చేసేసింది, బ్యాంకులన్నీ జాతీయాలు చేసింది. అనేకమైన ఇవాళ పట్టాభి సీతారామయ్య గారి జన్మదినోత్సవం ఇవాళ, ఆ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ పెట్టాడు. అనేకమైన ఆయన ప్రైవేట్ బ్యాంక్ ఉంటే అది జాతీయం చేసింది ఇందిరాగాంధీ. ఇట్లా అనేకమైన స్కీములు. ఇవాళ ఏముంది, మోడీ గారు ఏం చేస్తున్నాడు, మొత్తం ఈ పిల్లలు ఉద్యోగాలు లేకుండా చేయాలని,
ఇవాళ మొత్తం ప్రైవేటైజేషన్, మొత్తం పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు రైల్వేతో సహా. ఆ రోజు ఎల్ఐసి 5,000తో ఆయన నెహ్రూ గారు పెడితే ఇవాళ కోట్ల రూపాయలకు పెరిగితే అదిని కూడా అమ్మేశాడు. ఇవాళ అదాని చేతిలో పెట్టాడు, అంబానీ చేతిలో పెట్టాడు. ఇవాళ వాళ్ళ రాహుల్ గాంధీ ఏమన్నాడు, నేను వచ్చిన తర్వాత మొత్తం జాతీయం చేస్తా, మొత్తం ప్రజల ఒక పేదవాడు ఒక అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా నేను డైరెక్ట్గా చేస్తాను అని వాళ్ళ రాహుల్ గాంధీ గారు అన్నాడు. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉండేవి. మరి 1947లో చూసేటట్టుకైతే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకి మిషనరీ స్కూల్స్ తప్ప చిన్న సూది కూడా మనం తయారు చేసుకోవడానికి వీల్లేదు. ఆ పరిస్థితుల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయి పంచశీల సూత్రం తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ పెట్టాడు, అనేకమైన కార్యక్రమాలు చేశాడు. ఆ మహానుభావుడు చేయబట్టి వాళ్ళ భారతదేశం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఆ రోజు గోధుమలు తీసుకొచ్చి మనం ఇది దిగుమతి చేసుకొని తిన్నారు మన పేదవాళ్ళంతా. అట్టాంటి పరిస్థితుల్లో ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఇండియా మొత్తాన్ని. అటువంటి నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ అమ్మ తల్లి ఆమె, ఆమె వచ్చిన తర్వాత ఆమె జీవితం అంతా ఇక్కడే. అసలు మీరు ఒకటి ఆలోచించమ్మా, భారతదేశంలో ప్రజల కోసం వాళ్ళ ఆస్తులన్నీ ఒప్పజెప్పి వాళ్ళ ప్రాణాలంతా భారతదేశానికి ఇచ్చారు. ఇవాళ రాహుల్ గాంధీ గురు కూడా అదే చెబుతున్నాడు, నాకేం వద్దు, నాకు ప్రజలు కావాలా, నాకు ఒక్క ఇల్లు కూడా లేదు, భారతదేశంలో ఉన్న ఇళ్ళన్నీ నాయే అని. ఎవరుంటారమ్మా ఇటువంటి లీడర్లు మనకు దొరుకుతారా? పెళ్లి చేసుకోకుండా రాత్రి మగుడు ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. రాత్రి మగుడు ప్రజల దగ్గర చిన్న చిన్న పొలాల్లో పోయి వాళ్ళ నాట్లు నాటుతున్నాడు, ఒక లారీ తోల్తా డ్రైవింగ్ చేస్తున్నాడు, అనేక మెకానిజం చేస్తున్నాడు. అనేకమైన కార్యక్రమాలు ఆ రాహుల్ గాంధీ చూస్తే నాకు కళ్ళమటి తిరుగుతూ ఉన్నాయి నీళ్లు. ఇటువంటి వాళ్ళు మనకు దొరుకుతారా రాబోయే రోజుల్లో? ఇవాళ మీరంతా చూడండి, కమర్షియల్ పాలిటిక్స్ అంటే కమర్షియల్. ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా, డబ్బు పెట్టాలా, డబ్బు సంపాదించాలా, ఇదే ఇవాళ రాజకీయం. అందుకు ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసింది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంటర్ కాకపోతే కుదరదని పాదయాత్ర కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా పెట్టాడు. ఇవాళ ఆయన కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ మనకు నిజంగా ప్రజలకు ఏదైనా అందాలంటే వాళ్ళు ఉంటే తప్ప అందవమ్మా. వాళ్లే రావాలి మన భారతదేశానికి, వాళ్లే ఉండాలా. వాళ్ళలో కుటుంబ పాలన లాగా రాదు, అది సర్వీస్ పాలన. వాళ్ళదంతా సర్వీస్ లైఫ్. వాళ్ళు ఎవరైనా చూడండి మీరు, వాళ్ళు ఎంత సర్వీస్కి మాట్లాడతారు. వాళ్ళకి ఒక ఇల్లు, రాహుల్ గాంధీకి ఇల్లు లేదు, ఇవాళ సోనియా గాంధీకి ఇల్లు లేదా? గవర్నమెంట్ ఆమె ఎంపీ కాబట్టి చెన్న చనిపోతుంది. రాహుల్ గాంధీ కూడా ఎంపీ కాబట్టి ఆయనకి అది ఉంది. మొన్న ఆ క్వార్టర్ కూడా తీసేసి రోడ్డు మీద వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. కాబట్టి ఇటువంటి లీడర్స్ మనకు దొరుకుతారా రాబోయే రోజుల్లో? కాబట్టి భారతదేశంలో ఇటువంటి కుటుంబాలు బతకాలా, ఇటువంటి కుటుంబాలు రావాలా? ఈ కుటుంబాలు ఉంటే తప్ప పేదవాడు బతకాలా రాత్రి అంటే వాడు కాంగ్రెస్ పార్టీ రావాలా, ప్రైమ్ మినిస్టర్ ప్రియాంక మన రాహుల్ గాంధీ కావాలా? వీళ్ళంతా లేకపోతే మాత్రం భారతదేశం అమ్మేస్తారమ్మా. ఏదో ఒక దేశాన్ని అమ్మేస్తారు. ఏ దేశానికి ఎందుకు ఉండు, ఏ దేశానికి ఎందుకు అమ్మేస్తారంటే, మీరు బ్రిటిష్ రాకముందు ఆ రోజుల్లో మోతీలాల్ నెహ్రూ వాళ్ళంతా ఆ రోజులు మీరు ఎన్నాళ్ళు చిన్నప్పుడు ఈ డబ్బులతో చాయ్ దాపి నెహ్రూ దాపేవాడట మోతీలాల్ నెహ్రూ. అంత డబ్బు ఉండేవాడు వాళ్ళు. వాళ్ళు మీరు చూడండి అహ్మదాబాద్లో ఆ ప్యాలెస్లన్నీ చూడండి. ఇవాళ వాళ్ళు రాహుల్ గాంధీని గురించి మాట్లాడతారు, పాపం తగులుద్ది అనుకుంటున్నాను నేను. రాహుల్ గాంధీని మాట్లాడితే నిజంగా పాపం తగులుద్ది వాళ్ళకి. వాళ్ళ కుటుంబాల ఆస్తులన్నీ ఆ నేషనల్ హెరాల్డ్ అది ఎప్పుడో బ్రిటిష్ టైం కంటే ముందు నుంచి అది ఉంది. ఆ నేషనల్ హెరాల్డ్లో ఏదో పెట్టి అది చేస్తూ అది సంస్థ అయితే అది మీ డబ్బు, మీ వ్యవహారం, షేర్ హోల్డర్స్ ఉన్నారు దానికి ప్రత్యేకంగా అని పేపర్ నడుస్తుంది. వాళ్ళ డబ్బు అని వాళ్ళ మీద ఏం దొరక్కకపోతే వాళ్ళు దాని మీద పోతున్నారు వీళ్ళు. ఎంత అన్యాయం అమ్మా. ఇంకోటి మీకు మనవి చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ల మీద రైడ్ చేయటం మంచిది కాదు, కచ్చలు మంచివి కాదు. ప్రజాస్వామ్యం ఇది, ఈ ప్రజాస్వామ్యంలో కచ్చలు ఎప్పుడు పెట్టుకోకూడదు. కాంగ్రెస్ ఏదైనా లీగల్గా పోవాలా? కాంగ్రెస్లో ఉన్నప్పుడు దాని డబ్బులు తింటే వాళ్ళని జైల్లో వేసింది సోనియా గాంధీ, చాలామందిని జైల్లో, శుక్రాం కాడి నుంచి రాజా దాకా. మీరు ఇవాళ గవర్నమెంట్లో మొత్తం ఉధృతంగా తింటున్నారు, ఎవరిని ఒకరిని జైలు వేయలేదే, ఇక్కడ కానీ అక్కడ కానీ అందరు తింటున్నారు, ఎవరిని ఏమీ అనలేదే మీరు, ఎంత అన్యాయం అది. కాబట్టి సోనియా గాంధీ అమ్మని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, ప్రియాంకని కానీ కానీ వీళ్ళందరిని అంటే పాపం తగులుద్ది మీకు. వాళ్ళ మీరు చూస్తున్నారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తూటాలతో చచ్చిపోయారు వాళ్ళు. ఇంకే అంతకంటే ఏంది భారతదేశానికి? వాళ్ళకి ఏముందో చెప్పమనండి. వాళ్ళ ఎక్కడైనా ఇవాళ ప్రతి చిన్న లీడర్ ఒక ఎమ్మెల్యే అయితే
వాడు హడావుడి, వాడు వాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ వాడు దోచుకోవటంలోనే ఉంటున్నాడు. అది అది అరికట్టాలనే దాని మీద రాహుల్ గాంధీ వచ్చాడు ఇవాళ. అదంతా ఉండకూడదు. ఇది భారతదేశం అనేది ప్రతివాడిది, ఇది ప్రతివాడు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్ ట్యాక్సులు పేదవాడు కడుతున్నారు ఎక్కువ. ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక ఎమ్మెల్యే అంటే ఏందో మాత్రం అసలు నిజంగా జీతగాడది ప్రజలకి. ఆ నియోజకవర్గానికి వాడు ఎమ్మెల్యే ఎందుకు అనుకుంటాం మనం? మన ఇంట్లో పైపు నీళ్ళు రావాలా, కరెంట్ రావాలా, అన్నం రావాలా, పొలాలు రావాలా, పొలాలు బాగుండాలా, రైతులంతా బాగుండాలా అని దాని మీద ఏం చేస్తారు? ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టుకుంటాం, వాడికి జీతం ఇస్తున్నాం ఎమ్మెల్యేకి, ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్కి కానీ. తర్వాత వాడికి కరెంట్ ఇస్తాం, క్వార్టర్స్ ఇస్తాం, కార్ ఇస్తాం, బస్ ఛార్జీలు ఇస్తాం, ఫ్లైట్ ఛార్జీలు ఇస్తాం. ఈ డబ్బు అంతా పేదోళ్ళదే, పేదోళ్ళు ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సులు, ఆ ట్యాక్సుల నుంచి డబ్బులు అవన్నీ ఇచ్చేది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు ఏకంగానే, ఇది మేము మాది, ఇది మేము ఈ ఏరియానంతా దొరల్లాగా మనం రాజుల్లాగా పరిపాలించాలనేది. అది అక్కడ ఇది రాహుల్ గాంధీ కనుక్కున్నాడు. ఇదంతా ఇంకా లాభం లేదు, మనం దిగపోతే లాభం లేదని ఆయన నిస్వార్థంగా పెళ్లి చేసుకోకుండా సర్వీస్ చేస్తున్నాడు అమ్మా, ఇంకంతకంటే ఏం కావాలా? అటువంటి రాహుల్ గాంధీని రకరకాలుగా మాట్లాడడం మంచిది కాదు. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ అంతా కార్యవర్గం కానీ, మన పాత లీడర్లు కానీ కొత్త లీడర్లు కానీ బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరన్నా ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఏదైనా, దాన్ని మనం ఏం చేయలేము, అది అన్ని చోట్ల ఉంటారు. కానీ ఎక్కువ మంది వాళ్ళ కాంగ్రెస్ రావాలా, కాంగ్రెస్ లేకపోతే మనం బతకము అనే దాని మీద చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు పీకే ఆయన కూడా చెప్పాడు, ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ వస్తుంది అని వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అడిగారు ఎందుకు వస్తుంది అంటే దాటిపోయింది, ఇప్పుడు ఏం చేసినా గెలవలేము మనం, కాబట్టి కాంగ్రెసే రాబోతుందని చెప్పాడు. కాబట్టి ఒకటి మనం చేస్తా ఉన్నా, మీరు ఇంకా ఈ మిగతా విమర్శించే అవసరం లేదు. ఇంకా మేడిగడ కాళేశ్వరం ప్రాజెక్టు కాడి నుంచి అనేకం అయినా చెప్ప, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఖర్చు తీర్చుకోదు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా లీగల్గా పోద్ది, కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం పద్ధతిలో పోద్ది, కాంగ్రెస్ ఎవరిని కూడా అవమానించదు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల్ని బాగుండాలా, ప్రజలు బాగుండాలా, పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఎవడో ఒకడు ఉంటాడు దుర్మార్గుడు, వాడు నిజంగా కాంగ్రెస్ కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పోయారు అంతా, మళ్ళీ కొంతమంది వస్తున్నారు. మేము వాళ్ళని పట్టి నేను 77 నుంచి కాంగ్రెస్లో ఉన్నా, మరి నాకేం తేడా కనపడలేదే. కాబట్టి మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజుల్లో మంచి మంచి ఎంత మంచి మంచి వాళ్ళు వచ్చారమ్మా, నెహ్రూ కాడి నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి కాడి నుంచి, పివి నరసింహరావు కాడి నుంచి, ఇందిరాగాంధీ కాడి నుంచి, రాజీవ్ గాంధీ కాడి నుంచి అనేకమైన పెద్ద పెద్ద వాళ్ళు అంతా వచ్చారు. మనమోహన్ మొన్నటిదాకా మన్మోహన్ సింగ్, నిజాయితీపరుడు, అటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ ఫ్యామిలీ తప్ప ఇంకెవడు కూడా దిక్కులేదు. నెహ్రూ ఫ్యామిలీ ఒక్కటే మనకు సర్వీస్ చేసేది, నెహ్రూ ఫ్యామిలీ ఒక్కటే మనకు. ఆయన్ని కూడా అపాయిస్తారమ్మా, ఆయన ప్యూర్ బ్రాహ్మిన్ అయితే ఆయన సాయం అని చెప్తారు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు. ఎంత అన్యాయం ఇదంతా, తప్పు కదమ్మా. ఇప్పుడు నేను ట్రైమ్ని, మా చుట్టం ఒక ఆయన ఒక సాయిబుల అమ్మాయిని చేసుకొని సాయిబులో తీసుకున్నాడు, మతం తీసుకున్నాడు. దాన్ని మనం ఏం చేస్తాం? ఎవడో ఒకడు ఉంటాడు అది చూసుకొని మీరు ఇట్టాటోళ్ళు అట్టాటోళ్ళు అని చెప్పడం తప్పు కదమ్మా. కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే, అయ్యా మీరు అట్ట మాట్లాడబోకండి, మీరు రాజకీయాలు చేసుకోండి, కాంట్రాక్టులు చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి, కానీ నెహ్రూ ఫ్యామిలీ మీద మాత్రం అభండాలు వేయబోకండి మీరు, అది మీకు పాపం తగులుద్ది. నెహ్రూ కుటుంబం అనేది వేల కోట్ల ఆస్తులన్నీ మనకు ఇండియాకి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చేశారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నెహ్రూ ఫ్యామిలీని అనబోకండి, మీకు తప్పు పాపం తగులుద్ది, తిట్టద్ది. కాబట్టి మీరెప్పుడు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ మీరు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు కాంగ్రెసు, కాంగ్రెస్కి మాత్రం డౌటే లేదు. కాబట్టి అది నా ఇవాళ దాకా మాత్రం కాంగ్రెస్ స్టాప్ ఉంది. ఇంకేమైనా ఈ 2-3 రోజులు ఏదైనా అటు ఇటు ఏదైనా చేసినా, ఎంత చేసినా కాంగ్రెసే వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ రాబోతుంది, కాంగ్రెస్ వస్తుంది. మీ టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అమ్మా. ఇంకెంత